చంద్రబాబు గారి రిలీజ్కి టైం దగ్గర పడిందా? సుప్రీంకోర్టు ద్వారానే సాధ్యం కాబోతుందా? ఈ సందేహానికి కారణం ఏంటంటే, వాస్తవంగా అయితే కనుక స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినప్పుడు అది జడ్జి గారి ముందు ఓకే అయ్యి ఆ తర్వాత అవతల వాళ్ళకి కౌంటరు ఇదంతా కథ ఉంటుంది. శనివారం సెలవ, వాస్తవంగా వీళ్ళు శుక్రవారం నాడు అనుకున్నారు శనివారం నాడు వేద్దామంటే, వాస్తవంగా సెలవ శని ఆదివారాలు, కానీ దీనికి నెంబరింగ్ అయింది. అంటే ప్రత్యేకించి స్పెషల్ లీవ్ పిటిషన్కి నెంబరింగ్ అవ్వడం అంటే శనివారం రాత్రి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఓపెన్ అయ్యి ఇది ఎంటర్ చేసినట్టు. అందులో కూడా సిఐడికి సంబంధించినటువంటి కౌంటర్ లేదు. కింద కోర్టులో ఏది హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినప్పుడు చంద్రబాబు గారి వాదనతో పాటుగా క్వాష్కి సంబంధించి సిఐడి వాదన ఉంది కదా, వాటి ఆధారంగానే కదా కింద కోర్టులో తీర్పిచ్చింది. బట్ సుప్రీంకోర్టులో వచ్చేటప్పటికి బాబు గారి పిటిషన్ బాబు గారి క్వాషే ఉంది తప్పించి ఈ కౌంటర్ పెట్ల, ఈ కౌంటర్ ఆధారంగా వాదనలు వినిపించాల్సిన అంశాన్ని, అంటే ఈ కౌంటర్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి, దాని ఆధారంగా జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఇది కౌంటర్ పెట్టకుండా ఈ పాయింట్ వరకే ఇచ్చింది. ఇక్కడ రెండు కోణాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఒకటి, కౌంటర్ వెయ్యమని అడగటం. రెండవది, దీని మీదనే ఆర్గ్యుమెంట్ చేసేసి విడిచిపెట్టడం రాజకీయపరమైన. బట్ చంద్రబాబు గారికి న్యాయ వ్యవస్థలో కీలకమైనటువంటి రైట్ ఐ లాంటి పర్సన్ ఇంతవరకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో లేదు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఈ నెంబరింగ్ దగ్గరికి వచ్చింది అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి మాట ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతుంది. ఎందుకంటే శనివారం ఎవరికీ లేని అవకాశం, ఓన్లీ ఈ ఒక్క పిటిషన్ అడ్మిట్ కావటం అన్నటువంటిది, దానికి నెంబరింగ్ అన్నటువంటి పాయింట్ ఇక్కడ చర్చకొస్తుంది. కాబట్టి దీని మీద అంటే ఇక ఆయన రంగంలోకి దిగారంటే వ్యవస్థలు మారిపోతే, గతంలో అమరావతి తీర్పు దగ్గర నుంచి అనేక అంశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడానికి లేదా దర్యాప్తులు కూడా జరగనివ్వకుండా అప్పుడు ఆగటానికి కారణమైనటువంటి వ్యక్తి ఇప్పుడు రంగంలోకి దిగారన్నటువంటి మాట వినబడుతుంది. అదే జరిగితే కనుక బాబు గారు త్వరగా వచ్చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది.